పలక్నమలో మంటలు యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మాయిపల్లి పగిడిపల్లి మధ్య దగ్ధం అవుతున్న ఫలక్నమా భోగిలు ఐదు భోగిలు పూర్తిగా మరొకటి పాక్షికంగా దగ్ధం సికింద్రాబాద్కు నలభై కిలోమీటర్ల దూరంలో ఘటన ప్రయాణికులు చేను లాగడంతో ఆగిన రైలు రైల్లో దాదాపు ఎనిమిది వందల మంది తప్పిన ప్రాణ నష్టం ఉన్నతాధికారులకు ఇచ్చిన ఆర్మీ జవాన్ అధికారుల అధికారి అధికారుల సహాయక చర్యలు ప్రయాణికులను తరలించిన యాదాద్రి జిల్లా యంత్రాంగం పలు రైళ్ల రద్దు కొన్నింటి దారి మళ్లింపు షార్ట్ సర్క్యూట్ వల్లే కాదు సిగరెట్ దాగడం వల్లే ప్రమాద కారణాలపై భిన్నవాదం సమగ్ర విచారణ చేస్తామన్న రైల్వే అధికారులు సో ఇది కొంత సస్పీషియస్గా కనబడుతూ ఉంది ఈ రైళ్లు ఈ విధంగా ఒక చిన్న సిగరెట్ తోటో లేకపోతే వాటితోటి వీటితోటో మండింది అంటే ఇది పెద్ద ఒక కొంత సస్పీషియస్ ఎందుకంటే దాదాపు ఎనిమిది వందల మంది ప్రయాణించేటువంటి రైల్లో గతంలో ఒరిస్సా ఘట్టం చూసినాం దాదాపు మూడు వందల మంది అక్కడ చనిపోయారు అసలు ఇంతవరకు ఇంకా కొన్ని వందలాది మంది అసలు ఇంకా బె హాస్పిటల్ బెడ్లపైనే కాళ్ళు ఇరిగి చేతులు ఇరిగి అచేతన స్థితిలో పడి ఉన్నారు సో ఇలాంటి ఘట ఘటనలు పునరావృతం అవుతూ ఉంటే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా రైలు ఎక్కాలంటేనే భయపడేటువంటి పరిస్థితికి వచ్చింది కాబట్టి దీనిపైన సమగ్ర విచారణ జరగాల్సిందే నిజాలు తేల్చాల్సిందే ఎందుకంటే ఇది చాలా ఘోరమైన విషయం ఒక ఒక రైల్లో ఇలాంటి మంటలు చెలరేయడం అంటే దీని అంతా అంటే ఏదో మానవ తప్పిదమే తప్ప ఇది టెక్నికల్ అని అనడానికి ఛాన్స్ అయితే కనబడతలేదు వాస్తవంగా ఇక్కడ ఏమైనా ఫలక్నమా ఎక్స్ప్రెస్ కు ఘోర ప్రమాదం తప్పింది హౌరా నుంచి సికింద్రాబాద్కి వస్తున్న ఆ రైలు హౌరా నుంచి సికింద్రాబాద్ కు వస్తున్న ఆ రైలు మరో ఆరు గంటలు గమ్యం చేస్తుండగా అగ్ని కిలల్లో చిక్కుంది మంటలు వేగంగా అంటుకొని నిమిషాల వ్యవధిలో ఐదు భోగిలు దగ్ధమయ్యాయి సికింద్రాబాద్కు నలభై కిలోమీటర్ దూరంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో రైలు నిర్దేశిత వేగంతో వెళ్తుండగా ఒక భోగిలో మంటలు చెల్లరకి మిగిలిన భోగిలకు వ్యాపించాయి అప్రమత్తమైన ఒక ప్రయాణికుడు చైన్ లాగడంతో రైలు ఆగింది వెను వెంటనే ప్రయాణికులంతా భోగిల నుంచి బయటకు దూకేశారు దీంతో ప్రయాణ నష్టం సంభవించలేదు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్కతాలోని హౌరా ఇంజన్ హౌరా జంక్షన్ నుంచి గురువారం ఉదయం ఎనిమిది ముప్పై ఐదు గంటలకు బయలుదేరిన ఫలకృమ ఎక్స్ప్రెస్ వన్ ఫైవ్ అంటే పదిహేను వందల నలభై నాలుగు కిలోమీటర్ల దూరం ప్రయాణించి శుక్రవారం ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో సికింద్రా చేరుకోవాల్సి ఉంది శుక్రవారం ఉదయం పదకొండు తొమ్మిది నిమిషాల సమయంలో భో యాదాద్రి భూనే జిల్లా భూమి సమీపంలో బొమ్మాయిపల్లి రైల్వే స్టేషన్ దాటిన తర్వాత కిలోమీటర్ దూరంలో ఉన్న పగిడిపల్లి సమీపానికి చేరుకుంది అదే సమయంలో రైల్లోని ఫోర్లో పొగలు వస్తుండడంతో గమనించిన ప్రయాణికులు అప్రమత్తం చేయలేగారు లోకో పైలట్ వెంటనే రైలు నిలిపేశారు ఇటీవల కాలంలో వరుస రైలు ప్రమాద వార్తల నేపథ్యంలో ప్రయాణికులు భయాందోళనతో హా హాహాకారాలు చేస్తే ప్రాణాల చేతిలో పెట్టుకొని లగేజ్ వదిలేసి రైలు నుంచి బయటకు దూకారు తల దిక్కుకు ఉరుకులు పరుగులు పెట్టారు వృద్ధులు దివ్యాంగులు రైలు నుంచి దిగేందుకు కష్ట కష్టాలు పడ్డారు పాపం ఇది ఘోరాది ఘోరమైనటువంటి విషయం ఇది ఇది మానవ తప్పిదమా ఏంటిది అనేది కొంత తేల్చాల్సిన అవసరం ఉంది ఇది ఒకవేళ ఇది రాత్రిపూట జరుగుంటే ఏమైంది ఒకసారి ఆలోచించండి రాత్రిపూట జరుగుంటే ఏమైంది వ్యవస్థలన్నీ కూడా పనిచేయకపోతుండే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఈ మిగతా వ్యవస్థలు ఇవన్నీ కూడా ఈరోజు మధ్య మధ్యరాత్రి జరిగితే ఖచ్చితంగా పెద్ద ప్రాణశం జరిగేది ఏమంటున్నారు షార్ట్ సర్క్యూట్ కాదు సిగరెటే కారణం అన్నమాట ఫలక్నమా ఎక్స్ప్రెస్లో అగ్ని ప్రమాదంపై భిన్నవాదాలు వినిపిస్తుంది షార్ట్ భిన్న భిన్నవాదాలు వినిపిస్తున్నాయి షార్ట్ సర్క్యూట్ జరిగిందని కొందరు ఓ వ్యక్తి సిగరెట్ కాల్చడంతో ఈ ప్రమాదం జరిగిందని మరికొందరు చెబుతున్నారు ఓ ప్రయాణికుడు ఎస్ఫోర్ కోచ్లో ఉన్న ఎలక్ట్రిక్ పాయింట్ వద్ద సిగరెట్ తాగడంతో ఒక్కసారిగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయిందని ప్రయాణికుడు చెప్పారు మరోవైపు ఈ ప్రమాదం వెనుక ఏదైనా కుట్రకోణం దాగుందా అని అధికారులు విచారణ చేపడుతున్నారు హైదరాబాద్ వైపు మళ్ళీ వెళ్లే రైల్లో ప్రమాదం జరగబోతుందని హెచ్చరిస్తూ ఓ గుర్తిని వ్యక్తి ముందస్తుగానే రైల్వే ఉన్నతాధికారులు లేఖ కూడా పంపారని ప్రచారం జరిగింది ఈ నేపథ్యంలో రుచువెండి ఓ గుర్తిని వ్యక్తి ముందస్తుగానే రైల్వే ఉన్నతాధికారులు కూడా పంపారని ప్రచారం జరిగింది ఈ నేపథ్యంలో దీనిపై సమగ్ర విచారణ చేపడతాం ఇండియన్ రైల్వేస్ బోర్డు మెంబర్ జయవర్మ సింహ తెలిపారు ప్రమాదా స్థాయికి చేరుకున్న ఆయన సంబంధిత శాఖల అధికారులతో పాటు ప్రయాణికులతో మాట్లాడి ప్రమాద కారణాలు ఆరా తీశారు కొంతమంది ప్రయాణికుల్లో విద్యార్థులకు సంబంధించి సర్టిఫికెట్లు నగదు తదితర వస్తువులు కాలిపోయాయని వారికి న్యాయం చర్యలకు సంబంధిత అధికారులను ఆదేశిస్తామని చెప్పారు కాగా ఈ ప్రమాదం గురించి తెలియగానే యాదాద్రిబురాయి జిల్లాలోని అన్ని శాఖల అధికారులు అప్రమత్తం చేసి సహాయక సహాయక చర్యలు చేపట్టామని ప్రమేల సత్పతి తెలిపారు సో ఇది చాలా దారుణమైనటువంటి విషయం వాస్తవంగా ఇది కుట్రకోణం ఉందా అనే దానిలో కొంత తేలాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఎందుకంటే గత గత కొన్నిసార్లు కొన్ని రోజులు జరుగుతున్నటువంటి ఈ రైల్వేలో జరుగుతున్నటువంటి కుట్రకోణాన్ని అందరూ కూడా ఇన్ని రోజులు జరిగ జరిగినటువంటి ప్రమాదాలు ఇప్పుడే జరుగుతున్నాయి అంటే కొంత ఏదో కుట్రకోణం దాగుతున్నాయేమో అనే అనుమానాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి చూడాలి మరేమవుతుందో